అందరికీ నమస్కారం. ముందుగా అసలు ఏది మాట్లాడడానికి కూడా అవకాశం లేదమ్మా, ఎందుకంటే టైం అయిపోయింది. సో నాలుగు మాటలు మాట్లాడదాం, ఎందుకంటే ఈ వేదిక మీద యాక్చువల్లీ నేనే ఎక్కువ మాట్లాడాలి. ఈ డైరెక్టర్ గురించి కానీ, ఈ ప్రొడ్యూసర్స్ గురించి కానీ, ఈ సినిమా గురించి కానీ, దీని టెక్నీషియన్స్ గురించి కానీ మొత్తం నేనే మాట్లాడాలి. బట్ నేనే తక్కువ మాట్లాడాల్సిన పరిస్థితి బికాస్ ఆఫ్ టైం. ఓకే, ముందుగా మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమం చూస్తున్న తెలుగు ప్రేక్షకులకి నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. బయట చాలా వర్షంగా ఉంది, అంటే ఒక మంచి సినిమాకి ప్రేక్షకులు ఏ విధంగా నీరాజనాలు పడతారు అని చెప్పడానికి బయట చాలా ముసురండి, వర్షంగా ఉంది. అలాగే ఎందుకో పోలీస్ శాఖ వారు ఇటువైపు వెహికల్స్ రాకుండా రోడ్డు చేశారు, బ్లాక్ చేశారు. ఇంకేం వచ్చి ఉంటారులే అని చెప్పి నేను లోపలికి ఎంటర్ అయితే సినిమాని అభిమానించే మీరందరూ ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చొని నేను షాక్ అయ్యాను ముందు. ఆ తరువాత పెద్దవారు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి, అనిల్ రావిపూడి అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం ఆలీ గారి దగ్గర నుంచి అందరూ, నరేష్ గారు అందరూ వచ్చి ఉన్నారు. ఇప్పుడు పేరు పేరున చెప్పాలంటే టైం టేకింగ్ కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞత తెలియజేస్తూ ఒక పెద్ద సినిమాని, ఒక మంచి సినిమాని పెద్ద మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు సార్. ఈ నేను వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత నిజంగా గర్వంగా ఫీల్ అయింది ఏంటంటే, ఫస్ట్ నా దగ్గర పనిచేసిన నా అసిస్టెంట్ అని చెప్పే కన్నా నా బ్రదర్ లాంటి మల్లికార్జున్, అర్జున్ జంజాల ఈరోజు దర్శకుడు అవ్వడం అనేది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కళ్ళు పొగుడుతూ ఉంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అలాగే నా ఫ్రెండ్స్, నా శ్రేయభిలాషులు అనిల్ కడియాల, ప్రవీణ అండ్ తిరుమల రెడ్డి, ఈ ముగ్గురు గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే మీడియాకు సంబంధించిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనేది కానీ, ఈ సినిమా గురించి కానీ మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వీళ్ళంతా నాకు కావాల్సిన వాళ్ళు. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ అర్జున్ జంజాల, అతనికి ఫస్ట్ ఫిల్మ్. అలాగే ఈ ప్రొడక్షన్, ఈ ప్రొడ్యూసర్స్కి ఇది ఫస్ట్ ఫిల్మ్, హీరోయిన్ అనగాకి ఇది ఫస్ట్ ఫిల్మ్. వాళ్ళు ముగ్గురు టెన్షన్లో ఉన్నారు, కానీ ఒక్క హీరో మాత్రం టెన్షన్ లేడు, ఎందుకంటే నాకు సెకండ్ ఫిల్మ్ అని. అందుకే చాలా హ్యాపీగా ఇందా నుంచి నిలబడి ఉన్నాడండి. ఇకపోతే ఈ సినిమా నేను చూశాను సార్, ఈ సినిమా నేను చూశాను. జ్ఞాపిక ఎంటర్ప్రైజెస్ అండ్ స్ప్రింట్ ఫిల్మ్స్ వీళ్ళిద్దరూ కలిసి చేస్తూ, అంటే ఈ ప్రొడక్షన్ వాల్యూ గురించి మాట్లాడాలండి. ఈ ప్రొడక్షన్ వాల్యూ ఎంత వాల్యూస్తో తీశారా అంటే, ఫస్ట్ ఫిల్మ్లా చేయలా, 10 సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్ ఎంత బాగా చేస్తారో అంత బాగా, అంత ఎక్స్పీరియన్స్తో చేశారు, అంత వాల్యూస్తో చేశారు, అంత టేస్ట్తో చేశారు. ఆ మేకింగ్లోనే మీకు తెలుస్తుంది, ఒక చిన్న సినిమాకి ఇంత మేకింగ్ వాల్యూస్ ఉంటాయని ఎవరు ఊహించరు. కానీ ఉన్నాయంటే దానికి కారణం ప్రొడ్యూసర్సే, ముందుగా వాళ్ళని అభినందించాలి. అలాగే రెండు, నా బ్రదర్, నా అసిస్టెంట్ అర్జున్ జంజాల తీసిన ఫిల్మ్, అంటే ఇదే ఫస్ట్ ఫిల్మ్ అయినా సరే తను కూడా ఎన్నో సినిమాల అనుభవం ఉన్నట్టు అద్భుతంగా తీసి, మీరు ట్రైలర్ చూశారు, సాంగ్స్ చూశారు, దాన్ని చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది తను ఎన్నో సినిమాల అనుభవం ఉన్నవాడు ఇలా చేశాడు. డెఫినెట్లీ ఫ్యూచర్లో అతను అద్భుతంగా నిలబడతాడు. ఈ సినిమా ఇలా రావడానికి కూడా కారణం, ప్రధాన కారణం కథ. రెండు, ఇంతకు ముందు కూడా చెప్పాను, ప్రొడ్యూసర్స్ ఎవరైనా దొరుకుతారు కానీ స్నేహితులు లాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం చాలా అరుదు. అలాంటి ప్రొడ్యూసర్స్ దొరికారు కాబట్టి ఈరోజు అద్భుతమైన సినిమా తీశాడు అర్జున్. అలాగే ఇక హీరోది వచ్చేసేసి ఇందాక చెప్పానండి, తను వచ్చేసేసి చేసింది ఒక సినిమా తెలుగులో, డైరెక్ట్ తెలుగులో ఒక సినిమా RX 100. కానీ రెండో సినిమాకి వచ్చేసరికి నేను సినిమా చూస్తున్నాను కదా, ఆ ఇంప్రూవ్మెంట్, ఒక 10-20 ఫిల్మ్స్ చేసిన ఇంప్రూవ్మెంట్ అందులో కనపడింది. దానికి కారణం అర్జున్ అండ్ తను తపన, ఒక కొత్త కథ దొరికినప్పుడు దాన్ని ఎంత అద్భుతంగా చేయాలి అనే తన తపన, ఆ తపన రెండు అందులో అద్భుతంగా కనిపించి ఈరోజు నిజంగా రేపు సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారండి. ఇక అనగా వచ్చేసేసి ఫస్ట్ ఫిల్మ్ అండి తెలుగులో. చూడటానికి మామూలుగా ఏదో నెక్స్ట్ డోర్ గర్ల్ ఉంటుంది, కానీ అమ్మాయిది చాలా స్క్రీన్ ఫేస్. రేపు అంటే కథ మొత్తం నడిచేది ఆ అమ్మాయి మీదే కాబట్టి రేపు మీరు చూసినప్పుడు మీరే చెప్తారు ఇది చాలా అద్భుతమైందండి. ఇక టెక్నీషియన్స్ అందరిది కూడా నేను పేరు పేరున మాట్లాడాను బ్రదర్, ఎందుకంటే వెనకాల బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళు ఎంత పెద్దవారు ఉన్నారు, మాట్లాడడం కరెక్ట్ కాదు. సో అందరూ టెక్నీషియన్స్ మొత్తం ప్రాణం పోసి చేసిన ఈ సినిమాని అందరూ నమ్మారు కాబట్టే ఈరోజు అద్భుతమైన రేట్లకి వీళ్ళు అమ్మారు. సో నా ప్రొడ్యూసర్స్ బాగున్నారు, హ్యాపీ. అలాగే ఈ సినిమా కూడా
చాలా పెద్ద సినిమా అవుతుందండి. నేను చూశాను ఈ సినిమాని, చాలా పెద్ద సినిమా అవుతుంది. ఫస్ట్ సినిమాకే వీళ్ళకి ఈ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి, రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి, దిల్రాజు గారి దగ్గర నుంచి, నాగార్జున గారి దగ్గర నుంచి, బ్రహ్మానందం గారి వరకు ప్రతి ఒక్కళ్ళ ఆశీస్సులు ప్రతి సాంగ్లోనూ కనిపించింది, వాళ్ళు మీకు చూపించారు. ఇంతమంది ఆశీస్సులు ఉన్న ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఈ ఆటలో గ్యారంటీ, ఈ సినిమాలో మీరు గెలవాలి, మీతో పాటు 10 మంది నడవాలి, 1000 మందికి మీరు ఆశను కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ బోయపడుచండి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.